Hi friends, welcome to Tanvi Recipes. Ippudu nenu chestunnanu vanilla ice cream andi. Idi chaala simple ga intlo prepare chesukovachu. Maamuluga ice cream ante whipping cream kavalemo, fresh cream kavalemo ani cheppesi andaru cheyadaniki bayapadutu untaru kada. Avemi lekunda anni intlo dorike ingredients tone chaala easy ga prepare chesukovachandi. Taste kuda manam bayata unna taste kante kuda baaga vastundi. Chaala simple andi. Dinni prepare cheyadam elago ippudu chuseddam. Munduga nenu oka ginna teesukunnanu. Dantlo full cream milk teesukunnanu. Gold packet untundi kada adi teesukunnanu. Full cream milk aithe maniki koncham ice cream tasty ga vastundi. Dinni గిన్నెలో వేసేసుకొని పాలు స్టవ్ వెలిగించుకొని కాచుకుంటున్నాను. ఈ మధ్యలోనే ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లో ఒక 1/2 కప్ పాలు వేసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు కార్న్ఫ్లోర్కి బదులుగా కస్టర్డ్ పౌడర్ ఉంటే అదైనా తీసుకుని, వెనీలా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకుంటే మనకి ఎసెన్షియల్ కూడా వేయక్కర్లేదు, చక్కగా అదే ఫ్లేవర్ సరిపోతుంది. ఇప్పుడైతే నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఈ లోపలనే మన పాలు మరుగుతున్నాయి చూసారా, ఒక గంట తోటి కలుపుకుంటూ ఈ పాలని సుగమయ్యే వరకు మరిగించుకోవాలి. ఇవి ఆఫ్ అయిన తర్వాత పాలు, ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా అది వేసుకొని కలుపుకోవాలి. మనకి కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత త్వరగానే పాలు చిక్కపడతాయండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత వెంటనే ఒక 4 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను. పంచదార నార్మల్గా స్వీట్ కావాలి అంటే 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 1 టేబుల్ స్పూన్ పెంచుకోండి. 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కనుక మన బయట ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుందండి. పంచదార కరిగే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపలనే మనకి పాలు చిక్కపడతాయి, కొంచెం మరీ ఎక్కువ ఏమి చిక్కపడవు, జస్ట్ కొంచెం థిక్గా అవుతాయి. చూసారా మనకి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్షియల్ వేసుకుంటున్నాను. మీరు కస్టర్డ్ పౌడర్ కనుక యూజ్ చేసినట్టయితే వెనిలా ఎసెన్షియల్ కూడా అక్కర్లేదు. నేను కార్న్ఫ్లోర్ యూజ్ చేశాను కాబట్టి వెనిలా ఎసెన్షియల్ వేసుకున్నాను. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక 4 డేస్ పాల మీద మీగడ దాచానండి. ఒక 1 లీటర్ పాల మీద మీగడని 4 డేస్ దాచాను. ఆ మీగడని దీంట్లో వేసేసి ఈ పాలల్లో వేసేసి కలుపుకుంటున్నాను. ఇది నేను ఫ్రెష్ క్రీమ్కి బదులుగా యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక ఉంటే ఒక 1/4 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, అదైనా బాగుంటుంది. అది లేని వాళ్ళు కనుక ఇలా పాల మీద మీగడ కనుక వేసుకుంటే మనకి చిక్కగా వస్తుంది ఐస్ క్రీమ్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక జ్యూసర్లో వేసుకొని చాలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా నెమ్మదిగా బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లఫీగా వస్తుంది ఐస్ క్రీము. మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి. చూసారా ఈ విధంగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా ఒక బౌల్లో పోసేసుకొని దాని మీద ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ లేదా ఏదైనా కవర్ కానీ పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. దాని మీద టైట్గా ఎయిర్ టైట్గా ఉండే మూత పెట్టుకోండి. ఏదైనా కొంచెం గట్టిగా ఉండే మూత ఉన్న బాక్స్ తీసుకుంటే బాగుంటుందండి. ఒక 2 అవర్స్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఐస్ క్రీమ్ కొంచెం కొంచెం గడ్డగడుతుంది, ఇంకా పూర్తిగా ఏం గడ్డగట్టలేదు. 2 అవర్స్కి ఇలా అయింది. దీన్ని ఒక్కసారి మళ్ళీ జ్యూసర్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నెమ్మదిగా మిక్సీ పట్టుకోవాలండి, అంటే 1లో పెట్టుకొని ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటూ ఇలా పఫీగా వస్తుంది. దీన్ని మళ్ళీ అదే బౌల్లో వేసేసుకొని ఇందాక పెట్టిన అల్యూమినియం ఫాయిల్ ఉంది కదా అదే పెట్టేసుకోవాలి. ఈ పేపర్ లేకపోతే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఏదైనా కూరగాయల కవర్ ఉంటుంది కదా అది ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. కానీ లోపలికి గాలి వెళ్ళకూడదు దానికోసం అని చెప్పి మధ్యలో ఇలా పెడుతున్నాము. దీన్ని ఒక నైట్ మొత్తము కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. సెకండ్ టైం బ్లెండ్ చేసిన తర్వాత ఒక నైట్ మొత్తం ఉంచితే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. చూసారా చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీ దగ్గర స్కూప్ ఉంటే కనుక దాంతో తీసుకోండి, అది లేకపోతే ఏదైనా గుంట గంటతోటి ఇలా తీసుకోండి. మనం ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ బయట ఉంచితే మనకి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుందండి. సమ్మరే కాబట్టి ఒక 5 మినిట్స్ బయట ఉంచకపోయినా సరే మనం తీసే లోపలనే కరుగుతూ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవరు కానీ టేస్ట్ కానీ బయటకు ఉన్నదానికి ఏమాత్రం కూడా తగ్గకుండా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. దీని మీద మీకు కావాలంటే కొంచెం ఫ్రూటీ ఫ్రూటీ వేసుకోండి. ఇవి కూడా హోమ్ మేడేనండి, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఇంతేనండి, మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.